ఈ నెల 15న రాజల సిరిసిల్ల జిల్లాలో నూతన మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ కృతజ్ఞత ర్యాలీ విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సన్నాహక సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆధ్వర్యంలో సిరిసిల్ల పద్మనాయక ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్, జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డితో పాటు ముఖ్య నాయకులు పాల్గొని కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేశారు. అలాగే వస్తే మన అగ్రహారంలో జాయింట్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, గంభీరావుపేటలో కేజీ టు పీజీ కాలేజీ కూడా ఏర్పాటు చేయడం అంటే మన రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ చేసుకున్న అదృష్టం. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక సైనికులా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏమి సాధించుకున్నామంటే ఇన్ని కాలేజీలు సాధించుకున్నాము. గతంలో ఇప్పుడు ప్రవీణ చెప్పినట్టుగా కూడా ఒక 4 సంవత్సరాల క్రితం కూడా ఇదే కాలేజీ మెడికల్ కాలేజీ ప్రారంభించుకుంటే నా బిడ్డ కూడా మెడికల్ కాలేజీలో చేరుతుండే అని నేను భావిస్తున్నాను. అలాగే మన ఎందరో బిడ్డలు కూడా వాళ్ళ ఆశలు ఇవాళ నెరవేరుతున్నాయి అంటే ఒక రాజన్న సిరిసిల్ల జిల్లా మన జిల్లా మంత్రి వర్యులు ఉండడం మనకు మనం చేసుకున్న అదృష్టవంతులము. ఎందుకంటే ఒక్కొక్క పిల్లలు చదువు పిల్లిన ఒక్క మెడికల్ కాలేజ్ సీట్ కావాలంటే కోటిన్నర ఖర్చు అవుతుంది. సామాన్యులు చదువుకోవాలంటే ఇవాళ సామాన్యుడు కాదు, గర్వంగా ఒక తల్లిదండ్రులు నా బిడ్డ మెడికల్ కాలేజ్ చేస్తుంది అని గర్వంగా చెప్పుకునే రోజులు మన రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ చెప్పుకుంటారు. ఎందుకంటే అలా పోతా ఉంటే అగ్రికల్చర్ కాలేజ్ కూడా ఎక్కడో ఉంటే మన జిల్లాలోనే మన పిల్లలే చదువుకోవడానికి వచ్చింది. ఒక నర్సింగ్ చేయాలని ఎవరెవరికి ఏమేమి అభిప్రాయాలు ఉంటాయో పిల్లలకు అన్ని కాలేజీలు కూడా మనకు సమకూర్చిందంటే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఎంత అదృష్టవంతులమో మనం చేసుకున్న పుణ్యమో అని. ఎందుకంటే గత 9 సంవత్సరాల పాలనలో ఇవన్నీ జరిగినాయంటే ఇంకా రాబోయే రోజుల్లో కూడా మనము ప్రతి ఒక్క కుటుంబం నుంచి కూడా సైనికుల తెలంగాణ కోసం ఎట్లా పోరాటం చేసినామో రానున్న ఎలక్షన్ లో కూడా అట్లా పోరాటం చేసి మళ్ళీ మనకు మన తెలంగాణ మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులను 3వసారి ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ప్రతి కుటుంబం నుంచి కూడా సైనికుల బయలుదేరి ఇవాళ మన రాజన్న సిరిసిల్ల 15 నాడు మెడికల్